సావధానచరణి ఎన్నుకోవటం మంచి ఛాయిస్ అండి. దర్శకుడు చేసినటువంటిది పరచూరన్ మురళి. అఫ్ కోర్స్ ఇప్పుడు రెండు మూడు సినిమాలకి ఆయన దర్శకత్వం వహించినప్పటికీ ఈ సినిమాలో ఒక పెద్ద దర్శకుడు కాస్త మెచ్యూరిటీ బాగా అనుభవంతో చేసినటువంటి పనితనం కనపడుతుంది సినిమాలో. ఎక్కడ ఊరికే ఓవర్గా ఉండదు, అండర్ ఉండదు. చక్కగా వెళ్ళి సినిమాకి వెళ్ళినటువంటి వారికి బయటకు వచ్చేసరికి సినిమా ఎలా ఉందండి అంటే బాగుందండి, చాలా బాగుంది సినిమా అంతే కామెంట్. నేను కూడా బాగానే యాక్ట్ చేశాను అనుకోండి. పాత్ర కూడా బాగానే ఉంది, మంచి పాత్ర ఇచ్చారు. ఏదో ఒక చోట చాలా పెద్ద డైలాగు జయసుద్ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏదో పంచాయతీలు మాట్లాడుతున్నప్పుడు ఒకసేపు రెండు తప్పట్లు కూడా కొట్టారు. వీటన్నిటికంటే కూడానండి బాలకృష్ణ గారి గురించి ఈ సినిమా చెప్పుకోవాలి, అంతకంటే ఏం లేదు. ఆ ముఖ్యంగా ఆ ముసలాయన పాత్ర, పెద్ద ఆయన పాత్ర మాత్రం నాకు మేజర్ చంద్రకాంత్లో మా తండ్రి గారు నడు సార్వభౌముడు ఎన్టీ రామారావు కనపడ్డారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన గెలిస్తే మీ భూములతో పాటు నా మంత్రి పదవి కూడా పోతుంది. ఇది జరిగే వరకు నా అడుగు జనంలోకి. అంతే, అంత కుటుంబ కథా చిత్రం చక్కగా అందరూ పిల్లగాళ్ళతో వెళ్ళి సినిమా చూసి వస్తే హాయిగా ఉంటుంది, నీట్గా. వెళ్ళి ఇందా చెప్పాను కదా బయటకు వచ్చేప్పుడు సినిమా ఎలా ఉందంటే బాగుందండి, చాలా బాగుంది, చాలా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళేందుకు హ్యాపీగా వచ్చేస్తారు. తర్వాత కొంచెం మోతాదు కొంచెం బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ముందు భోజనం, అందరికీ మామూలు భోజనం మంచి భోజనం, వాళ్ళకి కొంచెం ముందు భోజనం. కొంచెం ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా కొంచెం బాగా పెరిగారని సినిమాకి బాగా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళు కూడా స్త్రీలు వస్తున్నారని బాగా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయని విన్నాను. అది నిజంగా మంచి సూచన సినిమా సక్సెస్ అయిందంటానికి. నోరు తెరిచి అడుగుతున్నాను, ఏదైనా చేసి నా కొడుకు నా దగ్గరే ఉండేలా చేయండి. శిరసును వేగువ వేటుకి నేలకు రాల్చిన ఈన కరుడు జనగణ జుంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రము చోరణ ధోరణితో కది గుచ్చెను విల్లువలా కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగ వచ్చెను.